హాయ్ ఫ్రెండ్స్, థింక్ బిగ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మిరపలో రసం పీల్చే పురుగులకు స్క్రీన్ డిస్ప్లే పైన చూపించే కాన్ఫిడార్, సూపర్ కాన్ఫిడార్, ఈ రెండు బేయర్ కంపెనీవి. కానీ ఈ టెక్నికల్ మందులు మనకు ఏ వృద్ధి మన పంటలో ఏ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ మందులను ఉపయోగించాలనేది వివరిస్తాను ఈ వీడియోలో. చూడండి, మొట్టమొదటిగా బేయర్ కంపెనీ కాన్ఫిడార్, ఇందులో ఉండేది ఇమిడాక్లోరోఫ్రైడ్ 17.8%. ఈ బేయర్ కంపెనీ కాన్ఫిడారు 17.8% ఉన్న మందు రసం పీల్చే పురుగులకు పనిచేస్తుంది. తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, ఆకుముడత, మామూలుగా పల్చగా మామూలుగా లైట్గా ఆకుముడతలకు రసం పీల్చే పురుగులు, త్రిప్సు, నల్లులు, వీటికి డైరెక్ట్గా మనము స్ప్రే చేసినప్పుడు ఈ రసం పీల్చే పురుగుల మీద ఈ మందు డైరెక్ట్గా వెళ్ళి వాటి కణజాలంపై పడినప్పుడు మాత్రమే పురుగులు నివారణ జరుగుతాయి. అందుకోసము మనము ఈ మందును ఉపయోగించుకోవచ్చును. అలా మనము మొక్క పూర్తిగా తడిచే విధంగా స్ప్రే చేస్తూ ఉంటే ఈ రసం పీల్చే పురుగులను ఇమిడాక్లోరోప్రైడ్ ద్వారా మనము 17.8% కాన్ఫిడార్ ఈ మందు ద్వారా మనము ఈ రసం పీల్చే పురుగులను, నల్లులను, త్రిప్స్ను, తామర పురుగులను నివారణ చేసుకోవచ్చు. మరియు అదే కంపెనీ బేర్ కంపెనీలో మళ్ళీ సూపర్ కాన్ఫిడార్ అని తీశారు. ఎందుకంటే మనకు ఈ ఇమిడాక్లోరోప్రైడ్ 17.8% ఉన్న యొక్క కెమికల్తో పురుగులు, రసం పీల్చే పురుగులు పూర్తిగా నివారణ జరగటం లేదు. అందుకోసము మరి కంపెనీ వారు మరొక ప్రోడక్ట్ను తయారు చేశారు. అది సూపర్ కాన్ఫిడార్, 30.5%, ఇందులో పవర్ 30.5%. ఇది రసం పీల్చే పురుగుల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తే మనకు పూర్తి నివారణను ఇస్తుంది. ఇమిడాక్లోరోప్రైడ్ 30.5% సూపర్ కాన్ఫిడార్లో, ఈ బేర్ కంపెనీ కాన్ఫిడార్లో 17.8%. ఉధృతి తక్కువగా, రసం పీల్చే పురుగులు తక్కువగా ఉన్నప్పుడు కాన్ఫిడార్ను ఉపయోగించుకోవాలి. పంటను నష్టం కలగజేస్తున్నాయి ఎక్కువగా ఉన్నవి అనుకున్నప్పుడు సూపర్ కాన్ఫిడార్ను ఉపయోగించుకోవాలి. ఈ రెండు మందుల తేడాలను వివరించాం కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే అంత సపోర్ట్గా ఉండి మరొక చాలా వీడియోలు చేయడానికి, రైతులకు టెక్నికల్గా అన్ని విషయాలు తెలియజేయడానికి మా థింక్ బిగ్ ఛానల్ ద్వారా మీకు హెల్ప్ చేస్తూ ఉంటాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి మందులతో మరొక వీడియోలో కలుసుకుందాము. లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ అండి.